అవును. కాకపోతే తర్వాత భవిష్యత్ ఏంటి అనేది అడగకుండా ఉంటే కూడా హ్యాపీని. కాబట్టి విద్యా వ్యవస్థ అనేటటువంటి గురుతర బాధ్యత. అవును. అప్డేటెడ్ టెక్నాలజీ, దానికి తగ్గట్టుగా టీచర్లను మోటివేట్ చేయడం, రిక్రూట్మెంట్లు చేయడం, ఇబ్బంది రాకుండా చూడటం, ఆ స్కూళ్లలో వాళ్ళకి ఆహారం దగ్గర నుంచి అన్ని సక్రమంగా ఉండేలా చూడటం, ఇవాల్టి అవసరాలకు అనుగుణంగా అప్డేట్ చేయడం, అట్లాగే వాళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఇప్పుడు వాళ్ళ పట్ల ఉంటే టీచర్లకు అనుకూలంగా ఉంటే విద్యార్థులకు వ్యతిరేకం, విద్యార్థులకు అనుకూలంగా ఉంటే టీచర్లకు వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకొస్తారు అనేటటువంటిది సహజం. మీరు వాటిలో ఏం చేసినా మావులే, చూపెట్టేది రిజల్ట్. ఆ రిజల్ట్ బాగుందనుకోండి ఒక రకం, బాగాలేదనుకోండి ఇంకో రకం. కాబట్టి దాంట్లో దాన్ని బేస్ చేసుకుని పెర్ఫార్మెన్స్ లెక్కేసి జనం చూస్తారనుకోవడం భ్రమ. ఒక రకంగా మెగా డిఎస్ అనేది ఏళ్ల తరబడి నాంతుంది, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అప్పుడు 6,000 పోస్టులు రిలీజ్ చేసినా సరే అవ్వలేదు, ఇప్పుడు 6,000 కాదు మేము 16,000 ఇచ్చామని చెప్పడం, చంద్రబాబు గారి అనుభవం చూడాలి అక్కడ, రాజకీయం చూడాలి. చేయండి, కంప్లీట్ అవ్వాలి. ఇంతకుముందు 2018లో సంతకం అదే కదా, అవి అప్పుడు కూడా ముందు ఉద్యోగాలు అని చెప్పి 2018లో ఇచ్చారు, అమల్లోకి రాలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చాక చేర్చాల్సి వచ్చింది. అంతకు ముందు రిక్రూట్మెంట్లే కూడా 2008 ఆ టైంలో కూడా వీళ్ళు వచ్చాక చేయాల్సి వచ్చింది. అట్లాంటి